ఏ ధర ఇప్పుడు ఎందుకు పెరిగిపోతుందో తెలియదు. వాస్తవంగా అయితే కనుక కూరగాయల ధరలు ఏ టైంలో పెరుగుతాయి, కూరగాయలు అక్కడ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది, అట్లాగే నిత్యావసర వస్తువుల ధరలు పప్పులో ఉప్పులో బియ్యమో ఇట్లాంటి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అంటే, ఒకటి విదేశాల నుండి సరుకు లేనప్పుడు, లేదంటే మన దేశంలో మనకి ఏ తుఫాన్లు వరదలు వచ్చినటువంటి సందర్భంలో దెబ్బతింటే ఆ టైంలో పెరుగుతుంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పంటలు దెబ్బతింటే విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలా, లేదా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉంటే అక్కడి నుంచి తెచ్చుకోవాలి, లేదా కేంద్రం దగ్గర గోడౌన్లో ఉంటే అక్కడి నుంచి తెప్పించుకోవాలి, లేదు అక్కడ ప్రాబ్లం ఉందన్నప్పుడు ఇక్కడి నుంచి సప్లై చేసేటటువంటి విధంగా ఉండాలి, రెండు చోట్ల ప్రాబ్లం ఉందన్నప్పుడు విదేశాలను తెప్పించుకుని దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలంటే ఒక రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలి. ఇప్పుడు అందులో భాగంగా ధరల స్థిరీకరణ, ధరల నియంత్రణకు సంబంధించి కేబినెట్ ఉపసంఘం ఏర్పాటు చేసే నేపథ్యంలో కేబినెట్ ఉపసంఘాల చైర్మన్గా మంత్రి నాదెళ్ల మనోహర్, సభ్యులుగా మంత్రి అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కలిసి భేటీ అయ్యి జరుగుతున్న పరిణామాల మీదన డిసిషన్ తీసుకోబోతున్నారు.